హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ బ్లౌజ్ వర్క్స్వి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ డిజైన్ అనమాట. చూడండి, బ్యాక్ బుటీస్ అన్నీ చాలా ఎక్కువగా వేయమన్నారనమాట. నెక్ మాత్రం చిన్న నెక్ అనమాట. చూడండి, మొత్తం ఒకే ఫ్రేమ్లో ఈ విధంగా వేస్తాను. హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ అనమాట. మనకి చెప్పాను కదా, షార్ట్ హ్యాండ్స్ అయితే చక్కగా ఒకే ఫ్రేమ్లో హ్యాండ్స్, నెక్, ఫ్రంట్ నెక్ కూడా అయిపోతుంది. ఈ విధంగా నేను ఇది గోల్డ్ జరీలో, ఇంకొంచెం లైట్ గోల్డ్ జరీ అండి, ఎందుకంటే శారీ వాళ్ళు లైట్ గోల్డ్ జరీ వేయమన్నారనమాట. ఈ విధంగా నేను బ్లూ కలర్ అండ్ జరీ కాంబినేషన్లో తీసుకొని వేశాను. ఇలా ఒకే ఫ్రేమ్లో ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి, ఫాస్ట్గా. కానీ లుక్ చూడండి ఎంత బాగుందో. మొత్తం జరీతో మనం బుటీస్ అన్నది వేసాం కదా, బుటీస్ హైలైట్ చేసాం ఎక్కువగా ఈ డిజైన్కి. ఈ థ్రెడ్స్ అనేది అంతా నేను కట్ చేయాలండి, ఫినిషింగ్ వర్క్ ఉంది. ఇంకా ఫ్రేమ్ నుంచి తీసాక మొత్తం మనం ఇంకా ఫినిషింగ్ వర్క్ చాలా ఉంటుంది. బ్యాక్ థ్రెడ్స్ కట్ చేయడం కానీ, ఇంకా బ్యాకింగ్ పేపర్ రిమూవ్ చేయడం చాలా పెద్ద పని ఉంటుంది మనకి వర్క్ అయిపోయాక. నెక్స్ట్ డిజైన్ అండి. ఈ డిజైన్ కూడా కొత్తగా తీసుకొని వేస్తున్నాను అనమాట నేను. ఇది సేమ్ మనకి మగ్గంలో వచ్చిన డిజైన్ అనమాట. కస్టమర్ ఏంటంటే అసలు మగ్గం వర్క్ చేయించుకుందామని వచ్చి నేను డిజైన్ చూపించాక ఓకే చాలా బాగుంది ఈ డిజైన్ అని వేయమన్నారు. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. మొత్తం కట్ వర్క్ లాగా వస్తుందండి, బ్యాక్ అంతా అవుట్లైన్ ఇలా కట్ వర్క్ లాగా వచ్చి చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే. వీటి హ్యాండ్స్ అయితే చాలా బాగా డిఫరెంట్గా వచ్చిందండి. చక్కగా లైన్స్ లాగా వచ్చి కింద ఫ్లవర్ బంచ్, మళ్ళీ మిడిల్లో లైన్స్, మళ్ళీ పైన ఫ్లవర్ బంచ్ లాగా వచ్చి డిఫరెంట్గా చాలా బాగుందండి హ్యాండ్స్ అయితే. అండ్ ఫ్రంట్ నెక్ ఆ విధంగా నేను వేస్తున్నాను. నెక్స్ట్ డిజైన్ అండి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఈ డిజైన్ ఏంటంటే నేను ఉషా 450లో ఉన్నప్పుడు తీసుకున్న డిజైన్ అనమాట. ఆ మిషన్కి వేయలేదు కానీ నేను ఈ మిషన్కి సెట్ చేసుకొని డిఎస్టీ ఫార్మాట్లోకి మార్చుకున్నాక వేశారనమాట. మొత్తం కాపర్ జరీతో 3 పార్ట్స్ లాగా వచ్చిందనమాట మనకి ఉషా మిషన్లో. హ్యాండ్స్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయండి. ఈ డిజైన్కి మొత్తం చెక్స్ లాగా వస్తుంది అనమాట. నేను కాపర్ జరీ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని వేశాను. హ్యాండ్ బార్డర్ మొత్తం జరీ వచ్చేసింది, అందుకనే నేను ఆ కాపర్ జరీ మీద బ్లూ కలర్ హైలైట్ చేస్తూ అండ్ సిల్వర్ కూడా మధ్య మధ్యలో మనం స్టోన్స్ పెట్టే పని లేకుండా అలా మధ్య మధ్యలో సిల్వర్ కలర్ జరీ అనేది హైలైట్ చేస్తూ వేసాను అనమాట. ఈ హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా చెక్స్ వచ్చేసి పైన ఫ్లవర్ బంచ్ లాగా వచ్చి చాలా బాగుందండి ఈ డిజైన్ కూడాను. నెక్స్ట్ డిజైన్ అండి. ఈ డిజైన్ అయితే అసలు ఎప్పటి నుంచి ఎన్నిసార్లు వేస్తానంటే ఎక్కువగా నాకు రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ డిజైన్ సింపుల్గా అలా అయిపోతూ ఉంటుంది. మొత్తం సిల్వర్ జరీ అనేది తీసుకొని వేసాను అనమాట. అంటే సింగిల్ కలర్ వేయమన్నారు. ఇది యాక్చువల్గా 2 కలర్స్ వస్తుంది, కానీ వాళ్ళు సింగిల్ కలరే కావాలనేసరికి నేను మొత్తం సిల్వర్ జరీ అన్నది తీసుకొని ఈ విధంగా వేశాను. అండ్ హ్యాండ్స్కి బుటీస్ కూడా ఎల్బో హ్యాండ్స్ అండి. సేమ్ బ్యాక్ నెక్కి ఏ హ్యాండ్స్ అయితే వేసామో, బ్యాక్ నెక్కి ఎలాంటి బుటీస్ అయితే వేసామో హ్యాండ్స్ కూడా సేమ్ బుటీస్ అనమాట. అండ్ ఫ్రంట్ నెక్ ఈ విధంగా వచ్చింది. ఇంకా ఫినిషింగ్ వర్క్ చేయాలి, థ్రెడ్స్ అన్నీ కట్ చేయాలన్నమాట. మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయాక అదే చాలా పెద్ద పనిలాగా ఉంటుంది ఫినిషింగ్ వర్క్ అన్నది. నెక్స్ట్ డిజైన్ అండి. ఇదైతే చాలా బాగుంది, అసలు సేమ్ మగ్గం డిజైన్ అండి. ఇది మొత్తం పానీ వర్క్ ఎంత నీట్గా వచ్చిందంటే అసలు క్లియర్గా ఉంది, అసలు థిక్గా చాలా బాగుంది. నాకైతే భలే నచ్చేసింది ఈ డిజైన్. సేమ్ మగ్గం డిజైన్ అనమాట. కస్టమర్ కూడా చూసి అసలు చాలా బాగుంది అనుకున్నారు వాళ్ళు కూడా. నేను సిల్వర్ జరీ అండ్ బ్రౌన్ కలర్ యూస్ చేశానన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో, ఎంబోజ్ అవుతూ సిల్వర్ కలర్తో ముడికుట్టులాగా వచ్చింది ఫ్లవర్స్. ఫ్లవర్స్ అంతా ముడికుట్టులాగా రావడం వల్ల ఎంబోజ్ అవుతూ డిజైన్ అన్నది చాలా హైలైట్గా ఉంది. అసలు చాలా బాగుందండి డిజైన్ అయితే. బ్యాక్ అంతా కూడా నేను ఈ విధంగా బూటీస్ అనేది వేశాను. పక్కన వర్క్ జరుగుతుందన్నమాట. నేను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి కాస్త. చూడండి మొత్తం అయిపోయాక థ్రెడ్స్ అన్నీ కట్ చేశాక
మీకు ఈ విధంగా చూపిస్తున్నా అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి, అసలు బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే అసలు. అండ్ హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కూడా ఇలా విధంగా బోర్డర్ మీద వేసాయన్నమాట. ఎంత నీట్గా ఉందోనండి ఈ డిజైన్, నీట్గా క్యూట్గా ఉందని చెప్పచ్చు. ఒక స్టోన్ వర్క్ అనేది అవసరం లేదు మనకి, అంత బాగా వచ్చింది అసలు. నెక్స్ట్ డిజైన్ అండి, ఈ డిజైన్ రిపీటెడ్గా వస్తున్న డిజైన్ అన్నమాట. ఈ మధ్యకాలంలో నేను ఇవే ఒక 6-7 బ్లౌజెస్కి వేసి ఉంటాను నేను, వస్తూనే ఉందన్నమాట సేమ్ డిజైను. అంటే మనం ఒక డిజైన్ వేస్తే అది మనం ఆ డిజైను కస్టమర్కి నచ్చితే ఒకరికి, ఇంకా అదే మనకి వేరే కస్టమర్స్ కూడా చూసి ఇంకా అదే రిపీట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇదేంటంటే సింపుల్గా ఉండి చాలా బాగుంటుందండి, క్యూట్గా ఉంటుంది అన్నమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చి చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా అదే కస్టమర్కి నచ్చి మళ్ళీ వేయమన్నారనమాట. అండ్ బ్యాక్ కూడా ఈ విధంగా నేను బూటీస్ అన్నది వేసానమాట. పింక్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకొని వేశాను. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి అసలు ఈ డిజైన్కి. నేను ఈ డిజైన్ కూడా ఒకే ఫ్రేమ్లో హ్యాండ్స్ బ్యాక్ వేసానమాట. 2 హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ అవడం వల్ల చక్కగా మనకి ఒకే ఫ్రేమ్లో అయిపోతుంది బ్లౌజ్ అంతా. కానీ ఫ్రంట్ నెక్ మాత్రం ఒకే ఫ్రేమ్లో నేను డ్రాయింగ్ వేస్తే అది అవ్వలేదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ తీసుకొని వేశాను, నెక్స్ట్ ఫ్రేమ్ మార్చుకొని. చూడండి అసలు, దగ్గరగా చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉంటుందో ఫినిషింగ్ డిజైన్కి, చాలా బాగుంటుందండి. 20x48 ఫ్రేమ్ సైజ్ కదా మిషన్ది, అందువల్ల ఏంటంటే షార్ట్ హ్యాండ్ కాబట్టి ఈ విధంగా బ్యాక్ నెక్ విత్ బూటీస్తో అండ్ హ్యాండ్స్ కూడా ఇవి ఒక 6 inches అనుకుంటే 6-7 inches వరకు మనం ఎల్బో కాదు 7 inches వరకు మనం లెంత్తో వేసుకోవచ్చు అన్నమాట. చక్కగా నీట్గా వస్తుంది. చెప్పాను కదా ఫ్రంట్ నెక్ నాకు ఆ ఫ్రేమ్లో వేయడం అవ్వలేదు, సరిపోలేదన్నమాట. మళ్ళీ నేను ఫ్రేమ్ని మార్చేసుకొని ఈ విధంగా కార్నర్లో ఫ్రంట్ నెక్ అనేది వేసి చాలా బాగుంది. చూడండి డిజైన్ అయితే కంపల్సరీ మనం క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలండి, అటాచ్ చేసుకోవాలి మనకి. దానికే మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది క్లాత్ అటాచ్ చేసుకోవడం, ఫ్రేమ్ సెట్టింగ్ చేసుకోవడం, డిజైన్ అండ్ ఇంకా ఫినిషింగ్ అన్నది ఇవన్నీ మనకి చాలా టైం తీసుకుంటుందండి వీటికే. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నేను వేసిన డిజైన్స్ మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. లైక్ చేయండి, అలాగే ఎలాగ ఉన్నాయి డిజైన్స్ అన్నది కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మీకు ఆల్ అన్ ఆప్షన్ వస్తే, ఆల్ అన్ ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్